హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ జాతీయ పారిశుద్ధ్య కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో రాజ్ఘాట్లో జాతీయ పారిశుధ్య కేంద్రాన్ని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన ప్రారంభించారు అయితే గాంధీజీ భారతదేశంలో మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి చంపారన్ చంపారన్లో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ఘనిస్తాన్కి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రుద్రేంద్ర టండన్ రుద్రేంద్ర టండన్ రుద్రేంద్ర టండన్ వీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కి చెందినటువంటి ఫారిన్ సర్వీస్ అధికారి వీరు 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 పి నాయర్ తుర్కెమెనిస్తాన్ భారత రాయబారిగా పనిచేశారు నెక్స్ట్ భారతదేశ మొట్టమొదటి మహిళా ఐఎఫ్ఎస్ అధికారి ఎవరు ఆన్సర్ సిబి ముత్తమ్మ సిబి ముత్తమ్మ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక వయస్సులో పన్ను ఎవరు చెల్లిస్తున్నారు ఆన్సర్ గిరిజబాయి తివారి గిరిజబాయి తివారి వీరు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు అత్యధికంగా పన్నును చెల్లిస్తున్నారు వస్తు సేవల పన్ను జిఎస్టి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పదిహేడు సంవత్సరం జూలై ఒకటవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ ఏక్ మాస్క్ అనేక్ జిందగీ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ అమోనియం నైట్రేట్ వలన ఇటీవల ఏ దేశంలో భారీ పేలుడు సంభవించింది ఆన్సర్ లెబనాన్ దేశంలో లెబనాన్ దేశం యొక్క రాజధాని బీరుట్ లెబనాన్ దేశ కరెన్సీ లెబనీస్ పౌండ్ అదేవిధంగా లెబనాన్ అధ్యక్షుడు ఎవరంటే మిచెల్ అవున్ నెక్స్ట్ క్వశ్చన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వార్షిక సదస్సును ఏ థీమ్తో తో నిర్వహించారు ఆన్సర్ కనెక్టింగ్ ఫర్ టుమారో అనేటటువంటి థీమ్తో తో అయితే ఈ సదస్సులో ఏఐఐబి టూ థౌజండ్ థర్టీ సపోర్టింగ్ ఏషియాస్ డెవలప్మెంట్ ఓవర్ ది నెక్స్ట్ డికేడ్ అనేటటువంటి అంశంపై చర్చ అనేది జరిగింది ఓకే ఏఐఐ టూ థౌజండ్ థర్టీ సపోర్టింగ్ ఏషియన్ డెవలప్మెంట్ ఓవర్ ది నెక్స్ట్ డికేడ్ అనేటటువంటి అంశంపై చర్చ జరిగింది అయితే ఎన్ఏబిఏఆర్డి నాబార్ యొక్క పూర్తి రూపం ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ శాఖ ఏ పథకంలో భాగంగా గ్రామాలలో అగర్బత్తీల పరిశ్రమ స్థాపనకు ఆమోదాన్ని తెలిపింది ఆన్సర్ గ్రామోద్యోగ వికాస్ యోజన భారతదేశంలో ప్రారంభించినటువంటి మొట్టమొదటి గ్రామీణాభివృద్ధి పథకం ఏంటంటే సమాజాభివృద్ధి పథకం నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ అగ్రికల్చర్ ప్రాజెక్టుని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏమిటి ఆన్సర్ మిజోరాం అయితే మిజోరాం రాష్ట్ర రాజధాని ఏంటంటే ఐజ్వాల్ మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగా మిజోరాం రాష్ట్ర గవర్నర్ ఎవరంటే శ్రీధరన్ పిల్లై నెక్స్ట్ క్వశ్చన్ ఏ పుస్తకాన్ని రచించినందుకు అవ్ని జోషికి అవ్ని జోషి వీరికి మ్యాన్ బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్టులో చోటు దక్కింది అది ఏ పుస్తకాన్ని రచించినందుకు ఆన్సర్ బర్న్ షుగర్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినందుకు అవ్ని జోషి భారత సంతతికి చెందిన యునైటెడ్ కింగ్డమ్ రచయిత్రి ది ఇన్సైడర్ అనేటటువంటి గ్రంథాన్ని పివి నరసింహారావు గారు రచించారు ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే గ్రంథాన్ని అరుంధతి రాయ్ గారు రచించారు ఏ ఫ్రీ స్టేట్ అనేటటువంటి గ్రంథాన్ని విఎస్ నైపుల్ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీసెస్ టూ థౌజండ్ నైన్టీన్ ఫలితాలలో ప్రదీప్ సింగ్ ఆల్ ఇండియాలో టాపర్గా నిలిచాడు టాపర్గా నిలిచాడు అయితే అతడు ఏ రాష్ట్రానికి చెందినవాడు హర్యానా రాష్ట్రానికి చెందిన వారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండవ స్థానంలో ఢిల్లీకి చెందినటువంటి జతిన్ కిషోర్ మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్కి చెందిన ప్రతిభా వర్మ ఉన్నారు ప్రదీప్ ప్రదీప్ కుమార్ జోషి వీరు యూపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు హర్యానా హర్యానా రాష్ట్రం యొక్క రాజధాని ఏంటంటే చండీగఢ్ హర్యానా ముఖ్యమంత్రి ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టర్ ఇంకా హర్యానా రాష్ట్ర గవర్నర్ ఎవరంటే సత్యదేవ నారాయణ్ ఆర్య నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించినటువంటి సర్వేలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రులలో మొదటి స్థానం అనేది ఎవరికి లభించింది ఆన్సర్ యోగి ఆదిత్యనాథ్కు కు లభించింది అయితే రెండవ స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాలుగవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు నెక్స్ట్ వన్ గోల్డెన్ పికాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఏ సంస్థకి లభించింది మళ్ళీ చెప్తున్నాను గోల్డెన్ పికాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ అనేది ఇది రామ్కో సిమెంట్స్ అలత్ఆర్ తమిళనాడుకు చెందినటువంటి ఈ కంపెనీకి లభించింది ఓకే న్యూ హాలెండ్ అగ్రికల్చర్ గ్రేటర్ నోయిడా ప్లాంట్కి గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ అనేది లభించింది అయితే న్యూ న్యూహాలెండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి దీని యొక్క ప్రధాన కార్యాలయ కార్యాలయం వచ్చేసి తురిన్ ఇటలీలో కలదు గ్రేటర్ నోయిడా ప్లాంట్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నరీందర్ మిత్తల్ గారు ఉన్నారు ఫ్రెండ్స్ మా ఈ ఆన్లైన్ క్లాస్ని విన్నారు కదా మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ మార్క్ టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి అది కూడా ఫ్రీగానే మేము ఆన్లైన్ మార్క్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించిన వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని ఇంకా మేము ఇంతవరకు చేసిన ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో